కరెక్ట్ న్యూస్. కుప్పం పర్యటనలో భాగంగా ద్రవిడ యూనివర్సిటీలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆలయం ఇప్పుడు చూద్దాం. విద్యార్థుల కోసం అవసరాల కోసం మీకుండా తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు సార్. ఈరోజు మేము ఒక పంచను ఓపెన్ ఎయిర్ థియేటర్ లో చేసుకోవాలి అంటే 30,000 ఖర్చు అవుతుంది సార్ మాకు. విద్యార్థులు బ్లాక్ బెల్ట్ ఫెయిల్ వచ్చేస్తున్నారు సార్. ఒకటి కాదు రెండు సార్గా రెండు కాదు సార్ చెప్పుకోవడానికి ఎన్నో జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ ఆడపిల్లలకే రక్షణ లేకుండా పోతుంది సార్. ఇలా ఒకటా రెండా మేము చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి సార్. ఇక్కడ టైం వేస్ట్ ఐ మీన్ చెప్పుకుంటే టైం వేస్ట్ అవుతుంది తప్ప మావెవరు తీర్చడానికి కూడా లేరు సార్. మీరు సీఎం గా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో బ్రహ్మం గారు ముందే చెప్పారు ఎన్నో తరాలు వెనుక పడుతుందని. అలానే ఇప్పుడు మీరు రానందు వల్ల మేము ఎన్నో తరాలు వెనుక చూడాలి. మాకు మీరు సీఎం గా లేకపోయినా మిమ్మల్ని మేము సీఎం అనుకుంటూ ఇన్ని రోజులు ఉంటున్నాం సార్. మాకు ఇలాంటి బాధలు ఏమీ లేకుండా చూడాలంటే మేము నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో నేను మిమ్మల్ని సీఎం గా చూడాలి సార్. మళ్ళీ రావాలి బాబు, రావాలి బాబు, బాబు రావాలి. మా బాధలు తీరాలి సార్. మేము ఎంతగానో ఎదురు చూస్తున్నా మా బాధలను తీర్చడానికి మా బాబు రావాలని ఆశిస్తున్న రోజు ఈ రోజు వచ్చిందని మేము కోరుకుంటున్నాం సార్. సార్ ఈ రోజు మీరు ఎన్నో ఆశయాలతో యూనివర్సిటీ స్థాపించారు సార్. ఈ రోజు ఆ యూనివర్సిటీని నీరు కార్చే ప్రయత్నంలో ఉన్నారు యూనివర్సిటీ ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అందరూ కానీ. ఏదో వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోని, వాళ్ళు వెళ్ళిపోతే ఏం మన సంబంధం లేదు. ఇక్కడ వేరే వాళ్ళు పెట్టుకొని చేసుకుంటాం. మనం ఇక్కడున్న ద్రవిడియన్ కల్చర్ని పెంచుకోవాలని చెప్పేసి మనం యూనివర్సిటీని స్థాపిస్తే ఈ రోజు ఇక్కడ ఉన్న పేద పిల్లలకి చదువులు లేకుండా చేస్తున్నారు సార్. ఇక్కడ మేము ఓల్డ్ స్టూడెంట్స్ గా మేము ఎంత ధర్నాలు చేసినా ఈరోజు